కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు తప్ప మరో ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఈ మేరకు విజయమ్మ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పునీళ్లు తప్ప మంచినీళ్లు ఎక్కడ ఉన్నాయని విజయమ్మ ప్రశ్నించారు. కృష్ణా ఆయకట్టులో ప్రజలు రోజు కొట్టుకుంటున్నా కాంగ్రెస్ పెద్దలు మాకేంటి అన్నట్లుగా పోలవరానికి నీళ్లు రాని పరిస్థితి తలెత్తినా అది తమ సమస్య కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర యువతకు ఉద్యోగాల మాటేంటని విజయమ్మ ప్రశ్నించారు. హైదరాబాద్ లో నివాసముంటున్న ఉద్యోగులు ప్రజల పరిస్థితి ఏంటని అడిగారు. రాష్ట్ర బడ్జెట్ లో 50% నిధులు హైదరాబాద్ నుంచే వస్తున్న నేపథ్యంలో ఈ నిధులు రాకపోతే ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అలాగే ఇప్పుడు కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, రేపు అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటన్న ఆలోచనను కాంగ్రెస్ పెద్దలు పక్కన పెట్టేశారని అన్నారు. కాంగ్రెస్ చారిత్రాత్మక తప్పిదం చేస్తుంటే అడ్డుకోవాల్సిన చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారని విజయమ్మ అన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాల్సిందిగా చంద్రబాబును ఏపీ ఎన్జీవోలు ప్రాధాన్యపడితే కనీస కనికరం లేకుండా కుదరదని వెనక్కి పంపారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఎంఐఎం పార్టీలు సమైక్యం వైపు ఉన్నాయని, ప్రధానికి రాసిన లేఖలోనూ ఆ విషయాన్ని చెప్పాయని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ విభజనకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు సైతం సమైక్యం వైపు వచ్చి ప్రధానమంత్రికి లేఖ రాయాలని కోరినా మా వేదన అరణ్య రోదనగానే మిగిలిందని అన్నారు. చంద్రబాబు తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని కోరినా పట్టించుకోలేదని అన్నారు. తనకు ఓట్లు సీట్లు రాకుండా పోతాయనే స్వార్థ రాజకీయాలకు చంద్రబాబు పరాకాష్ఠగా నిలిచారని అన్నారు. ఇంతటి కీలక సమయంలో స్పందించకపోతే చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. కాంగ్రెస్ నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసిన విషయాన్ని విజయమ్మ గుర్తు చేశారు. గుంటూరులో తాను చెంచల్గూడ జైల్లో జగన్ ఆమరణ దీక్షలు చేస్తే ప్రభుత్వం అధికార బలంతో భగ్నం చేసిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరులో రాష్ట్రానికి న్యాయం జరగని పరిస్థితుల్లో రాష్ట్రం సమైక్యంగా ఉంచే పోరాటంలో మరో అడుగు ముందుకేస్తూ రేపటి నుంచి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర చేపట్టనున్నట్లు విజయమ్మ తన లేఖలో తెలిపారు. షర్మిలను దీవించాలని ప్రజలను కోరారు. మహానేత వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఎంతో అభివృద్ది చెందిందని విజయమ్మ చెప్పారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు వారి అంచనాలను మించి రాష్ట్రంలో గ్రామ గ్రామాన ఇంటింటికి సంక్షేమం అందిందని అన్నారు. జలయత్నమైన పారిశ్రామిక అభివృద్ది అయినా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఆకాంక్షతో ప్రాజెక్టులు, పరిశ్రమలు వైఎస్ ప్రారంభించారని అన్నారు. వైఎస్ఆర్ ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా బలమైన రాష్ట్రంగా తెలుగు వారంతా ఏకంగా ఉన్నారని అన్నారు. వైఎస్ఆర్ వారసుడిగా నిజాయితీ, నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఆయన వారసత్వ పార్టీకి దశ దిశ నిర్దేశం చేస్తూ రాష్ట్రాన్ని ప్రాణం కంటే మిన్నగా భావించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ది చెందుతుందని విజయమ్మ అన్నారు. అందరూ కలిసి సంతోషంగా ఉండే సువర్ణయుగం త్వరలోనే వస్తుందని విజయమ్మ తెలిపారు.